యక్షప్రశులను నలుగురు తమ్ముళ్ళ శవాలు ఎదురుగా ఉండగా నా పని నేను చేస్తాను, నేను ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది, ఇది యక్షుడు చెరువు, ఆయన ఎవరినో కొంగనో కుక్కనో ఎవరినైనా పెట్టని, నాకు అనవసరం, అది వాళ్ళది అధికారం. ఆయన అడిగిన ప్రశ్నలకు నేను జవాబులు చెప్పాలి, ఇది నా ధర్మం. నా శాయశక్తులను నేను ప్రయత్నం చేస్తాను, అవధానంలో గెలవచ్చు ఓడిపోవచ్చు అన్నీ అనుకున్నట్టుగా చెప్పలేకపోవచ్చు, కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నానికే ఎప్పుడూ భగవంతుడు కరుణిస్తాడు, సరైన ఆలోచనలు రప్పిస్తాడు ఖచ్చితంగా. పురుష ప్రయత్నం అంటే అర్థం అది. అందుకని ఆయన చేశాడు, ఆ అందుకనే ఇక్కరులైన ప్రశ్రములు, ఇక్కరులై ముడి జుట్టు ప్రశ్రములు, ఏనుగుల్లాగా ఒక్కోటి తొండాలతో చుట్టేసేటువంటి ప్రశ్న, పైగా అన్నిటికంటే విషయం జీవితాంతం తోడుండేవారు ఎవరు, మనం ఏమంటాం, మై గర్ల్ ఫ్రెండ్ అంటాం వెంటనే, బాయ్ ఫ్రెండ్ వీళ్ళెవరో ఉండరండి, అనుమానం ఏం లేదు, జీవితాంతం తోడుండేది ధృత్యాద్వితీయ అనుభవతి, నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు జీవితాంతం తోడు అన్నాడు. ఎంత గొప్ప విషయం అండి, నీ గుండె ధైర్యం ఒక్కటే నీకు జీవితాంతం తోడు, భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరు తోడు ఉంటారు, ఎవరు లేకపోయినా మన కర్తవ్యాన్ని మనం చేయాలి, భర్త లేకపోయినా పిల్లల్ని పెంచాలి, వాళ్ళ వృద్ధిలోకి తీసుకోవాలి, అలాంటి తీసుకొచ్చిన వాళ్ళకి గుండె ధైర్యం కాకపోతే ఎవరండి తోడు, వాళ్ళు చదువుకున్న సాహిత్యం వాళ్ళ గుండె ధైర్యమే తోడు. అలా చెప్పి అపూర్వంగా సమాధానాలు చెప్పి ఆయన రంజింపజేసి చివరికి చూడండి, కోరుకోమంటే కూడా నకులుని కోరుకున్నాడు, ఎందుకయ్యా అంటే నాకు అవన్నీ మిగిలిన రాజకీయాలు నాకు అనవసరం, భీముడు ఎంత బలం అర్జునుడు ఎంత బలం వద్దు, మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, అందులో కుంతి మాద్రి, కుంతి కుమారుల ముగ్గురులో పెద్దవాడిని నేనున్నాను, మాద్రి కుమారులు ఇద్దరిలో పెద్దవాడు ఉంటే మా అమ్మని రేపు స్వర్గంలో కుంతి మాద్రి ఆక్షేపించకుండా ఉంటుంది, నా తల్లి తల వంచుకునే స్థితి రావద్దు, నా గురించి నా తల్లి ఈ లోకంలోనే నా ఏ లోకంలోనే నా తల ఎత్తుకుని బతకాలి కానీ తల దించుకుని బతకూడదు అన్న యుధిష్ఠిర మహారాజు, ఈ దేశానికి రాముళ్లాంటి మరో నాయకుడు, ధర్మరాజు కనపడగానే పేకాట అంటే ఎలాగండి దిక్కుమాలిన మాట, ఇంకేం లేవా గుణాలు, ఎంత గొప్ప గుణాలు. అందుకని ఇక్కరులై ముడి జుట్టు ప్రశ్నములు, తర్వాత చూద్దాం వర్ణన అంశం. పరసతి వానికి ఇష్టము వివాదము అధర్మము కాని మానెనే, పరవిభవం అనిష్టము, అయిష్టం అనకూడదు, అందుకని పరవిభవం అనిష్టము, స్వభావము దేవుడు దైవము మార్పజాలనే. దుర్యోధనుడికి వాడికి సంపదలు ఉండడం కాదు, ఇంకోళ్ళకి ఎవరికి లేకుండా ఉండడం వాడికి చాలా ఇష్టం, నేను బాగుపడాలంటే తప్పులేదు, వాడు చెడిపోవాలని కోరుతూ ఉంటాడు ఒకడు, దుర్యోధనుడు వాడు. కాబట్టి అరణ్యవాసంలో వాళ్ళ దారిని వాళ్ళు ఏదో వనవాసం చేస్తుంటే ఘోషయాత్ర పేరు మీద వెళ్ళి మళ్ళీ అక్కడ అసూయ కల్పించాడు. అంటే వాడికి సంపద పెరగడం ఒకటే కాదు, ఇంకెవరు అసలు సంపద ఏమాత్రం సంపద కూడా కలిగి ఉండడం వాడికి ఇష్టం, లోకంలో అంతా దరిద్రులు అవ్వాలి, వాడు ఒక్కడే ఐశ్వర్యవంతుడు అవ్వాలి. పరసతి మానికి ఇష్టము వివాదము అధర్మము కాని మానెనే, పరవిభవములనిష్టము పరవిభవం అనిష్టము, స్వభావము దైవము మర్చజాలని. కృష్ణరాయబారంలో స్వయంగా కృష్ణుడు వెళ్ళి పద్యాలు 6:30 శృతి పెట్టి రాయడు, 6:30 ఇష్టం ఇబ్బంది పెట్టి పాడాడు, విన్నాడా? ఎక్కడో అవధానం జరుగుతున్నా, అంత బాగా కృష్ణుడు చెప్పినా దుర్యోధనుడు ఎందుకు వినలేదండి అన్నారు. మామూలు వచనంలో చెప్పుంటే వినేవాడు, ఈయన పద్యం ఇంత పాడి రాగం ఇంత తీశాడు, వాడు గొళ్ళు మండి నేను ఇవ్వనని చెప్పాను. మరి అంత రాగం ఎందుకంటే పద్యానికి పని లేక అసలు దుదిరేసి, పద్యాన్ని రాగయుక్తంగా పాడండి అంటే ఏ స్థితికి తీసుకొచ్చారంటే పద్యం ఎంత రాగం ఎంత, చివరికి రాగం పాడేవాడు గొప్పవాడు అయ్యాడు నటించేవాడి కంటే. పేసుపాటి నరసింహమూర్తి గారు అద్భుతంగా నటించే రోజుల్లో ఆయనకంటే రాగం పాడేవాడికి ప్రాధాన్యం ఇచ్చారు. ఈ స్థితి ఏ కళారంగంలో రాకూడదమ్మా, దేని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అందుకని కృష్ణుడు పాత్ర చెడిపోయిన తర్వాత ఇంక నటన పోయింది, శృతి మించి రాగానే పడకూడదు. అందుకని దుర్యోధనుడు ఎందుకు వెళ్ళదంటే నాకు ఒళ్ళు మండి చెప్పా, ఎందుకేనండి మామూలుగా వచనంలో వాడికి అర్థమయ్యేలాగా 5 రూళ్ళు ఇవ్వయా అంటే ఇచ్చేవాడు, వాడికి ఏమొచ్చాపోయని అసలు పద్యం కూడా పూర్తికొని అంటే వాడే అన్నాడు వాడు. పైగా ఈ కృష్ణుడు ఈ పద్యాలు పాడేటప్పుడు చూడండి, మీకు దుర్యోధనుడు ఉన్నాడు వెనకెళ్ళి చుట్టకలుచుకుంటాడు, వాడికి తెలుసు కాదనే దానికి ఎంత గొడవ ఎందుకని. అందుకని చెప్పేది ఏదో వచనంలో 4 మాటలు చెప్పచ్చు కదా, అందుకే అయింది అని. పాపం తెలుగు వెంకట కవులు కష్టపడి పద్యాలు రాస్తే వాటిని వాడిలా పాడకుండా ఓ చేంతాడన్న సాగతీసి చివరి గాయకులు ఎక్కువయ్యారు నటులు తక్కువయ్యారు. ఆ స్థితి రాకుండా ఉండాలండి. అందుకని అంత స్థితి ఉన్నా ఈయన తన ధర్మాన్ని తాను పాటించాడు కాబట్టి అలా ఉండి, ఇక్కడ పాటించకపోతే దుర్యోధనుడు పరవిభవం అనిష్టము స్వభావము దైవము మార్పజాలనే. ఆశు 11వ అక్షరం అండి, దమ్ దండలోని దమ్, వ్యస్తాక్షరి 11వ అక్షరం దమ్, దంపతుల్లో దమ్, మీ దమ్మది మా దమ్మిది, మీరు దండలో దమ్మన్నారు నేను దంపతుల్లో దమ్మన్నాను, వ్యస్తాక్షరి 11వ అక్షరం దమ్, దంపతుల్లో దమ్.